అయ్యా ఏంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా అసెంబ్లీ గేట్ కూడా తాకని ఉందని చెప్పి చాలా మంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయారంటారు వాళ్ళందరూ? అందరూ ఇంట్లో పడుకున్నారన్న. ఎందుకంటే అసలు గెలడం అందరూ ఇప్పుడు గెలిచి చూపించాను. నెక్స్ట్ రాబోయే రోజుల్లో పిడాపురం కానీ ఉప్పాడు కానీ మొత్తం ఉన్న ఏరియా అంతా కలిపి అభివృద్ధి చేసి పెడతానన్న. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తారన్న. ఈసారి సీఎం గా చూడాలని ఉందన్న. ఇంకా సీఎం నెక్స్ట్ స్టెప్ సీఎం అన్న. నెక్స్ట్ కంపల్సరీ అన్న 100%. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి 11 వచ్చినాయి, నెక్స్ట్ 1 రావచ్చు లేదా 2 రావచ్చు అన్న. కంపల్సరీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వస్తారన్న. అంతేనా? ఇక్కడ అంతా పవన్ కళ్యాణ్ గారే అన్న. మొత్తం వన్ సైడ్ అంతా వన్ సైడ్ పవన్ కళ్యాణ్ గారు. అది పిడాపురం మండలం అంతా వన్ సైడ్ ఇక్కడ అంతా పవన్ కళ్యాణ్. వేరే వాళ్ళు ఇంకెవరు రావడానికి కూడా ఇక్కడే ఉంచుకుంటారు ఇంకా మళ్ళీ కంప్లీట్ కంపల్సరీ నెక్స్ట్ టైం ఇలాంటి వాళ్ళు ఎదురుకుంటే మళ్ళీ దొరకరా. అమ్మ ఓడి వదిలి వెళ్ళరన్న పవన్ కళ్యాణ్. అమ్మ ఓడి పిడాపురం అంతే అంతే. అమ్మ ఓడి వదిలి ఇప్పుడు పిడాపురం వదిలి వెళ్ళడం పవన్ కళ్యాణ్ గారు. మీరు వదులుకో, మీరు కూడా వదులుకుంటారు. అసలు వదులుకోవాలన్న దేవుడు అన్న. ఎన్ని 5 సంవత్సరాలు పెట్టి చూస్తున్నాను, 5 సంవత్సరాలు పెట్టి ఈ ఎలక్షన్ వచ్చిన 2 నెలల్లో చాలా జట్టుగా వైసీపీ నాయకులు గోండాలు చాలా ఎక్కువ చేశారన్న. అక్కడికి ఇలాగ ఏంటంటే ఓన్లీ సాయం జనాకి వెళ్ళినప్పుడు కూడా మీరు నాయకులు అయిపోయారు ఇలా అయిపోయారు. మేము మేము కోరుకునేది ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఇప్పుడు నెరవైందన్న. చాలా హ్యాపీగా ఉన్నాం. నెక్స్ట్ కూడా మాకు పవన్ కళ్యాణ్ గారే అన్నీ అవుతారు. ఒకటన్నా మనకు పిఠాపురంగా అభివృద్ధి జరిగిపోయినట్టే, గెలిచినట్టంటే ఇంకా అభివృద్ధి జరిగిపోయినట్టే. అభివృద్ధి మాత్రం ఒక్క 1 ఇయర్లో అంతా కోలుకుంటుంది. ఇప్పుడు వైజాగ్లో ఆర్కే బీచ్ ఎలా ఉందో ఇక్కడ బీచ్ కూడా అలా చేస్తానన్నారు. అన్నీ మనకు అన్నీ చేసి పెడతారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మనం మాట్లాడినప్పుడు కూడా మీరు విన్నారా అంటే నెక్స్ట్ తరం కోసం నేను వెయిట్ చేస్తున్నాను, వాళ్ళ కోసమే నేను నిలబడుతున్నాను అని చెప్పి అదే అన్నారు. ఎలా అనిపించింది అలాంటి నాయకుడిని ఎప్పుడన్నా ఎక్కడన్నా విన్నారా? చూసేదన్న ఎక్కడ చూడలేదన్న. అలాంటి నాయకుడిని ఇదే ఫస్ట్ టైం చూడడం. ఎందుకంటే అన్న అందరికంటే చేసి నాయకుడు అన్న. అలా ఇలాగా చూసి సంతకాలు ఎడిసిన నాయకుడు కాదు, ప్రతీది ఆలోచించి చదివి ప్రతీది చూసి చేస్తాడన్న నాయకుడు. మనం పిఠాపురం నుంచి చాలా అదృష్టం అన్న. అంతే దేవుడు అన్న అంతే.